Satamanambhavati Sataja Purusha Satendraja Ajasivendraja Ratishati. Om Namo Venkatesaya. Satamanambhavati Karyakramaniki Swagatam. పుట్టినరోజు పెళ్లిరోజు షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. మా ముద్దుల చిన్నారి తారకి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దేవి ఆశీసులను అందించవంటూ అమ్మ మాధురి, నాన్న మయూర్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. శ్రీకాకుళంలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా మనవడు అభిషిక్త్ సాయి హనీష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ తాతయ్య ప్రభాకర రావు, అమ్మమ్మ జయలక్ష్మి, తల్లి భరణి కిరణ్మయి, తండ్రి సురేంద్ర కుమార్ కోరుతున్నారు. మా చిన్నారి తల్లి సంయుక్త శ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ కడప నుంచి తండ్రి శ్రీకాంత్, తల్లి ధనలక్ష్మి వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ముద్దుల తమ్ముడు సాయి సిద్ధార్థకి అందించండి అంటూ అన్నయ్యలు ధన్వేష్, విద్వేష్, అమ్మ నాన్న ఫణికుమార్, కృష్ణవేణి వ్రాస్తున్నారు. మా ముద్దుల సుష్మశ్రీకి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ పద్మావతి, నాన్న గురునారాయణ, కుటుంబ సభ్యులు వెంకటగిరి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుషషామే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా బంగారు తల్లి శ్రీ ఇషితకి పుట్టినరోజు శుభాకాంక్షలను, భక్తవత్సలుని దీవెనలను అందించమంటూ నాన్న అనిల్, అమ్మ శరణ్య, అక్కయ్య సాన్వి విశాఖ నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పరమదయాళుని దివ్యాశీసులను మా మనవరాలు శ్రీవేదికకు అందించగలరు అంటూ అమ్మమ్మ, తాతయ్యలు విజయలక్ష్మి, చంద్రశేఖర శర్మ, అమ్మ నాన్నలు, కుటుంబ సభ్యులు హనుమకొండ నుంచి కోరుతున్నారు. మా ముద్దుల బాబు పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ కోమల, నాన్న నాగరాజు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. కస్తూరి తిలకాంచుతిని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కీర్తికకు అందించండి అంటూ తండ్రి సింహాచలం, తల్లి శ్రావణి, తాతయ్య, మా అమ్మ కోరుతున్నారు. మా పాపాయి దర్శిని శ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ తల్లి సుగుణ, తండ్రి వెంకటేష్, అమ్మమ్మ సరోజ, తాతయ్య అర్జున, కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వ ఆయుర్విశ్వం విశ్వబాహిరయ ప్రజా త్వస్థారాజని దేహ్యస్మే సాతంజీవే మత్సరదోవయం తే సర్వాన్ కామానుసీమహి. మా ముద్దుల మనవడు అభయ్ శ్రీరామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, వరాహమూర్తి దీవెనలను అందించమంటూ అమ్మ స్రవంతి, నాన్న నాగేష్ చక్రధారి, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ అరుణ, కుటుంబ సభ్యులు చెన్నై నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుడి దివ్యాశీసులను మా ముద్దుల బాబు జీవన్ కుమార్కి అందించండి అంటూ అమ్మ దేవి, నాన్న భాస్కర్, అత్తయ్య, మామయ్య, తాతయ్య, సోదరి విష్ణుశ్రీ తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె వెంకట కీర్తిశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ శ్రీలక్ష్మి, నాన్న రాము, పిన్ని బాబాయ్ మండపేట నుంచి కోరుతున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిన్ని తమ్ముడు రోనిత్ కిషన్ రెడ్డికి అందించగలరు అంటూ
అక్కయ్య కృష్ణ వంశిక, అమ్మ రాధ, నాన్న చిదంబరరెడ్డి బెంగళూరు నుంచి కోరుతున్నారు. మా కుమారుడు శివదత్త ఐతిహ్యాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు శర్వన్, మణికిరణ్, సీతం రాజు, లక్ష్మీ ప్రశాంతి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వరం భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యా క్షేమో వై రాష్ట్రస్య సీతో వాస క్షేమమేవావరుంధే. పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకటాచలపతి దివ్యాశీస్సులను మా కుమార్తె సుదీక్షణకు అందించగలరు అంటూ నాన్న వేణుగోపాల గౌడ్, అమ్మ ప్రేమలత, పెద్దమ్మ విజయ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా కుమార్తె లోహితకి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ తల్లి నందిని, తండ్రి శ్రీధర్, అమ్మమ్మ, నానమ్మ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా బాబు మణికంఠకి పుట్టినరోజు శుభాకాంక్షలను, వడ్డి కాసల స్వామి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు ఉషా, తమ్మయ్య, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఉత్తరం కడప జిల్లా నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు వెంకట లోహితికి పుట్టినరోజు శుభాకాంక్షలను, సప్తగిరీసుని శుభాశీస్సులను అందజేయమంటూ అమ్మ ఇందిర, నాన్న సుబ్బరాయుడు, అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా కుమార్తె దీక్షితకి పుట్టినరోజు శుభాకాంక్షలను, శేషాద్రి నెలవుని దీవెనలను అందించమంటూ తండ్రి శ్యామసుందరరాజు, తల్లి శిల్ప, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వరం భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మ హవ్యేర్ణ మసోమధ్య మిత్రం దేవన్ మిత్రదేవన్నాస్తు అనురాధాన్ అభిషా వర్ధయంత సతంది వేమసరధస్య వీరాః. మా అబ్బాయి సరోజ్ కౌశిక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీ లక్ష్మీ నెలయని దీవెనలను అందించమంటూ అమ్మ పద్మావతి, నాన్న వెంకటరమణ, తాతయ్య బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా గారాలపట్టి రేవన్స్ శ్రీకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందజేయమంటూ అమ్మ మధులత, నాన్న సీతారాం, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమార్తె లాస్యప్రియకి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రజిత, నాన్న రమేష్, నానమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, బాబాయిలు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం వెంకటగిరి నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి రితిక మునేశ్వరన్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందజేయమంటూ అమ్మ మంజు భార్గవి, నాన్న మల్లికార్జున్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మాయి లోహితశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ అమ్మ లీల, నాన్న శ్రీనాథ్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వరం భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. అనకపల్లిలో ఉన్న మా లీలా దీపికకి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు వెంకట అప్పారావు, సత్యవతి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కోరుతున్నారు. మా ముద్దుల మేనకోడలు మోక్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గదాధారుని దీవెనలను అందించమంటూ అత్తయ్య, మామయ్య, అమ్మ సుస్మిత, నాన్న కిషోర్, నానమ్మ, తాతయ్య కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దివ్యాశీస్సులను మా మనవరాలు అర్చనకి అందించండి అంటూ
మా అమ్మ, తల్లిదండ్రులు, అత్తయ్య, మామయ్య, సోదరులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా పాప బాబు భవ్యశ్రీ భరత్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ తల్లి భవానీ, తండ్రి ఆనంద్, పిన్ని బాబాయ్, నానమ్మ, కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా మనవరాలు హాసినికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందజేయమంటూ అమ్మ లక్ష్మీదేవి, నాన్న నాగమురళి, తాతయ్యలు, అమ్మమ్మలు, కుటుంబ సభ్యులు పామరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్న అంకేతురుషా మేచ్చగ్రే భాగం దేవేభ్యో వసతా ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. పుట్టినరోజు శుభాకాంక్షలను వెంకటాచలపతి దేవేనలను మా కుమార్తె పూజిత చౌదరికి అందించండి అంటూ తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఖమ్మం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా కోడలు స్వాతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుడి దీవెనలను అందించమంటూ అత్తయ్య, మామయ్య, అక్క, బావ, కుమార్తెలు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా అన్నయ్య పూర్ణచంద్ర కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, వడ్డికాసల స్వామి దీవెనలను అందించమంటూ చెల్లాయిలు సాయి, నాగ, చిన్ని, కుమార్తె జ్యోతిక, భార్య గౌతమి రాజమహేంద్రవరం నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు కమలకాంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందజేయమంటూ అమ్మ సుభాషిణి, నాన్న శ్రీనివాసులు, అమ్మమ్మ, చెల్లాయి కోరుతున్నారు. శ్రీహరి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా నాన్న శ్రీనివాస్ గారికి అందించండి అంటూ కుమార్తెలు గౌతమి, లక్ష్మీ, దేదీప్య, భార్య మంగాదేవి, కుటుంబ సభ్యులు గొల్లపూడి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శేషాద్రి నిలయుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామాణం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఒంగోలులో ఉన్న మా కుమార్తె దివ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ తల్లి శ్రీలక్ష్మి, తండ్రి నారాయణ, అన్నయ్య పవన్ కుమార్, తమ్ముడు మణిదీప్ కోరుతున్నారు. మా కుమార్తె దేవి ప్రియకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వజ్రమౌట ధరుని దీవెనలను అందించమంటూ అమ్మ రమాదేవి, నాన్న శ్రీనివాసులు, తమ్ముళ్ళు, చెల్లాయిలు, కుటుంబ సభ్యులు రాంపూర్ గ్రామం నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను మా దేవి సావిత్రికి అందించండి అంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు కాకినాడ నుంచి కోరుతున్నారు. మా అమ్మ లక్ష్మీ గంగా భవానీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందజేయమంటూ పిల్లలు, సాహితీ సువర్ణ, భర్త నరేష్, కుటుంబ సభ్యులు జగ్గంపేట నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు రేయాంశ్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందజేయమంటూ అమ్మ సునీత, నాన్న విజయనందన్ రెడ్డి, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి అవల్లభుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ధ్యాస్మ హవ్యే నమసో భసజ్జామిత్రం దేవన్మిత్రదేయన్నోస్తు అనురాధాన్ రవిషా వర్ధయంతః శతంజీవేమ శతశవీరాః. పుట్టినరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దివ్యాశీసులను మా బంగారు తల్లి సంతోషికి అందించండి అంటూ అమ్మ నీలిమ, నాన్న రవికాంత్, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, కుటుంబ సభ్యులు విశాఖ నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా పాప రిధి లక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ
తల్లిదండ్రులు రత్న కళ్యాణ్ అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు కోరుతున్నారు. మా ముద్దుల పాప సౌమికకి పుట్టినరోజు శుభాకాంక్షలను వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ నెల్లూరు నుంచి అమ్మ హైమావతి నాన్న రాజరాజేశ్వరరావు నానమ్మ తాతయ్య కోరుతున్నారు. ఈ ఉత్తరం మార్కాపురం నుంచి వ్రాస్తున్నారు. మా బాబు రుషిత్ సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గరుడధ్వజుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు రమేష్ గీత అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు కోరుతున్నారు. మా అమ్మాయి వెంకట సాయి మహాలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను కొండలరాయిని కొండంత దీవెనలను అందించమంటూ అమ్మ సత్యవతి నాన్న గంగాధరరావు తమ్ముడు పెద్దమ్మ పెదనాన్న కుటుంబ సభ్యులు పిఠాపురం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వరం భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా పద్మ కోటేశ్వరరావు దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ నాన్న అక్కయ్య తమ్ముడు అక్క బావ కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను పెళ్లిరోజు శుభాకాంక్షలను మా తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి మల్లేష్ దంపతులకు అందించమంటూ కుమారులు భద్రీనాథ్ కేదార్నాథ్ కుమార్తె సంతోషి హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. మా అమ్మ నాన్న విజయలక్ష్మి రమేష్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందజేయమంటూ కుమారులు నరసింహ బాలాజీ వీరచంద్ర కుటుంబ సభ్యులు రాజమండ్రి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని నవీన్ రమాదేవి దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ నాన్న తమ్ముడు కోరుతున్నారు. మా చరిత ప్రవీణ్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ అమ్మ లీలమ్మ అక్కయ్యలు కుటుంబ సభ్యులు కడప నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీపతి దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ స్వామివారి ఆశీర్వాదం కలిగి ఉండాలని తద్విష్ణో పరమం పదగం సదా వక్షంతి సూరయః దివీ వచక్షురాతకం తద్విప్రాసో విపన్నమో జాగ్రవాగం తస్సమిందతే విష్ణోర్య పరమం పదం. మా తల్లిదండ్రులు సాయిబాబా రాజేశ్వరి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ కుమార్తె తులసి అల్లుడు కృష్ణ కుటుంబ సభ్యులు తమిళనాడు నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను పెళ్లిరోజు శుభాకాంక్షలను మా రాంబాబు రమ్య దంపతులకు అందించమంటూ అమ్మ నాన్న వెంకట అప్పారావు రాధ అత్త మామ కుటుంబ సభ్యులు వైజాగ్ నుంచి కోరుతున్నారు. మా తల్లిదండ్రులు నాగరాణి రమేష్ దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందజేయమంటూ కుమారుడు హర్షవర్ధన్ కుమార్తెలు వాగ్దేవి శ్రీకన్య కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులు రమణ లక్ష్మీ దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ కుమారుడు నాగేంద్ర కుమార్తె సాయిజ్యోతి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను కళ్యాణ వెంకన్న దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. విద్యున్నయా పతంతి విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సుజాత ప్రోర్వసీ స్థిరతి దీర్ఘమాయుః. మా అబ్బాయి శ్రీ అనిరుద్ధికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ లక్ష్మీ నిలయని దీవెనలను అందించమంటూ తండ్రి శ్రీమన్నారాయణ తల్లి సబిత కుటుంబ సభ్యులు ఖమ్మం నుంచి కోరుతున్నారు. మా అమ్మాయి స్వప్నకి పుట్టినరోజు శుభాకాంక్షలను
పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ తల్లి భాగ్యలక్ష్మి, తండ్రి గంగప్ప, సోదరి సోదరుడు, కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి కోరుతున్నారు. మా అమ్మ కృష్ణవేణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ కుమార్తెలు వైదేహి, వర్షిని, భర్త పార్థసారథి కరీంనగర్ నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం నర్సరావుపేట నుంచి వ్రాస్తున్నారు. మా తమ్ముడు సుహాస్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ అన్నయ్య కార్తికేయ ఈశ్వర సాయి, అమ్మ లక్ష్మీ కోమలి, నాన్న సురేష్ బాబు వ్రాస్తున్నారు. మా నాన్న శ్రీరాములు గారికి జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ పిల్లలు దీపిక, చైత్రశ్రీ, భార్య లక్ష్మీదేవి, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గజరాజ రక్షకుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషామే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమా ఆశ్చరతి దీర్ఘమాయుః. మా అమ్మ దివ్యశ్రీ, నాన్న వినోద్ కుమార్ దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ కుమార్తె శాన్విత, కుమారుడు కుశల్, శ్రీవత్సవ్, కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, వజ్రమౌటధారుని దివ్యాశీసులను మా నాన్న వెంకటరమణ, అమ్మ నాగమునేశ్వరరావు దంపతులకు అందించమంటూ కుమార్తెలు, కుమారుడు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమార్తె కల్పనాదేవి, అల్లుడు లక్ష్మీనారాయణ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, వరాహమూర్తి దీవెనలను అందించమంటూ అమ్మ వనజ, నాన్న వీరేశం వ్రాస్తున్నారు. మా అమ్మ రోజా, నాన్న నరసింహాచారి దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీసులను అందించమంటూ కుమార్తె విశ్వజనిత, కుమారుడు చంద్రాంశ్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడ ధ్వజుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్మియల్మంగా పద్మాపతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాది రాజాయ ప్రజ్ఞ సాఘినే నమో వజం వై ఏ శ్రవణాయ కన్మహే సమేకమకమాజమక్ష్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలు పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517-507-7.